వికారాబాద్ జిల్లా తాటూరు పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న తరహాలు వినాయకులను రూపొందించి అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటూ ప్రజల మన్ననలను పొందుతున్న మైక్రో ఆర్టిస్ట్ మధు. తాజాగా ఈ సంవత్సరం పూర్తిగా పర్యావరణ రక్షణలో భాగంగా సాధారణంగా లభించే గడ్డితో వినాయకుడిని రూపొందించి ఔరా అనిపించారు. ఒక్కో సంవత్సరం ఒక్కో రీతిలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటూ సమాజ పర్యవేక్షణ రక్షణలో నేను సైతం అంటూ పాల్పంచుకుంటున్నాడు. ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడిన రసాయన రంగుల గణనాథులతో నీటి కాలుష్యం చేస్తూ పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరు మధు, మైక్రో ఆర్టిస్ట్. అది వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాటూరు. ప్రతి ఇయర్ ఒక వినాయకుడిని క్రియేటివ్గా చేయాలి అని నా ఒక ఉద్దేశం. 2019లో పేపర్ వినాయకుడిని చేసాం. 2020లో కోవిడ్కి సంబంధించిన ఒక వినాయకుడిని చేయడం జరిగింది. 2021లో లాస్ట్ ఇయర్ చాటలు పుట్టిలతో వినాయకుడు చేసాం. ఈ ఇయర్ వచ్చేసి మొత్తం న్యాచురల్గా ఉండాలి అనుకుంటే గడ్డితోనే ఒక వినాయకుడిని చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ సరికొత్త కాన్సెప్ట్తో మీ వినాయకులు చేస్తూ ఉంటాం.